हेलो गाइस वेलकम टू माय न्यू ब्लॉग सैटरडे अंड मामूलुगा अयिते सैटरडे हालिडेस उंटाय कानी ई रोज वच्चेसी नेनु ओक गो कार्ट क्लब लो चेरानु चेप्पानु कदा आ क्लब लो कोंचेम वर्क उंदनेसी क्लब दग्गरिकि वेल्लुतुन्नानु अंड पैकि वच्चि चूसिन तर्वात चाला रोजुल तर्वात इन्नि रोजुल तर्वात चूडलेदु आ वेनकाल बीच कनिपिस्तुंदि चूपिस्तानु चूडंडि कैमरा रोटेट चेसि चूपिस्तानु इदिगोंडि अक्कड कनिपिस्तुंदि कदा అదే బీచ్ ఇంతవరకు నేనే చూడలేదు ఇదే ఫస్ట్ టైం ఈరోజు చూస్తున్నాను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు అవుటింగ్కి వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను క్లబ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి చేస్తున్నాము కూడా చూపిస్తాను అంటే ఒకే రోజులో మొత్తం గోకార్ట్ అనేది రెడీ కాదు ఒక 2-3 వీక్స్ పడుతుంది అన్నారు అన్న వాళ్ళు మా సీనియర్ అన్న వాళ్ళు చూద్దాం ఎన్ని రోజులు పడుతుందో చూసిన తర్వాత ఈరోజు అయితే ప్రస్తుతానికి ఈరోజు ఏం జరుగుతుందో చూపిస్తాను చూడండి వచ్చేసాం నాతో పాటి ఫ్రెండ్ వచ్చాడు వీడు బండి అని వచ్చాం పెప్ట్ ఫేవరెట్ బండి ఇది పెప్ట్ అనేది ఇప్పుడు క్లబ్ దగ్గరకు వచ్చాం కొనుక్కోండి కన్ఫర్మ్ పెడతారండి బ్లాగ్ జస్ట్ నో బ్యాక్ సైడ్ డిస్కషన్ జరుగుతుంది అండ్ అప్పుడే ఒక కాల్ వచ్చింది ఏదో ఒక డెలివరీ వచ్చిందన్న ఫస్ట్ పేసి డెలివరీ తీసుకొచ్చేసి మళ్ళా క్లబ్ దగ్గర వచ్చి జాయిన్ కావాలి ప్యాకేజెస్ అయితే తీసుకునేస్తాం అండ్ ఇప్పుడు రివర్స్ క్లబ్ దగ్గరికి వెళ్తున్నాం క్లబ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కలుస్తాం జస్ట్ నువ్వు మా కాలేజ్ బ్యాక్ గేట్ దగ్గర ఆర్డర్ తీసుకుని వస్తున్నాను అండ్ ఇప్పుడే క్లబ్ దగ్గరికి కూడా వచ్చేసాను క్లబ్కి వెళ్ళేసి ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి క్యాంటీన్ దగ్గరికి వెళ్తున్నాం క్యాంటీన్ దగ్గర లంచ్ చేసి ఇక డైరెక్ట్గా క్లబ్ దగ్గరికి వెళ్ళిపోవాలి క్లబ్ సాయంత్రం 4 వరకు ఉంటుంది 4 తర్వాత
మళ్ళీ మేము ఫ్రీ, ఇంకా రేపు కూడా హాలిడే అనుకుంటాం మేబీ క్లబ్కి. చూద్దాం. క్యాంటీన్కి వెళ్ళడానికి ముందు మా అన్న ఈ ప్యాకేజెస్ని రూమ్ తెచ్చిమన్నాడు, అందుకు ఫస్ట్ రూమ్కి వెళ్ళేసి ఇవి ఇచ్చేసి మళ్ళీ డైరెక్ట్గా క్యాంటీన్కి వెళ్తాను. ప్యాకేజెస్ పైన ఇచ్చేసి కిందకు వచ్చాను. అండ్ ఇదిగోండి, ఇదే మా బిల్డింగ్. ఇంకా డైరెక్ట్గా క్యాంటీన్కి వెళ్ళిపోవడమే. జస్ట్ క్లబ్ దగ్గరకు వచ్చాం. అండ్ క్లబ్ దగ్గర అందరూ వెళ్ళిపోయినారు, అందుకు ఇప్పుడు క్లబ్ లేదనేసి మేము డైరెక్ట్ హాస్టల్ దగ్గరికి వెళ్తున్నాం. వీడైతే డేర్ కాలర్ కాబట్టి వీడు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతున్నాం. హాయ్ మరి. మెస్కి వెళ్ళడానికన్నా ముందు ఇంకొక పని వచ్చింది, అదేంటంటే బట్టలు ఉతుక్కో. ఇప్పుడే బట్టలన్నీ ఉతుక్కునేసి ఇంకా రూమ్ లోపలికి వెళ్ళేసి ఆరబెట్టాను, తర్వాత మెస్కి వెళ్దాం. ఆడుకోవడమా? ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ప్లేయర్ ఆడినప్పుడు ఇక్కడ ఫీలింగ్ చేస్తాడు. ఏ ఇక్కడ కాదు కదా, అక్కడ కదరా. అప్పుడు ఫస్ట్ అంటే బ్యాటింగ్ అటు ఉంది, లేదు బ్యాట్స్మెన్ ఇంకా కదా. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7:30 అవుతుంది. అండ్ మా కాలేజ్లో ఉన్న గ్రౌండ్ దగ్గరికి వచ్చాం, ఇక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. సూపర్, అది ఎంకర్ క్యాప్టెన్. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ అవుతుంది. అండ్ నిన్న నైట్ నేను ఎండింగ్ చెప్పకుండా డైరెక్ట్గా మెస్ నుంచి రాగానే పడుకునే సార్, అందుకు ఇప్పుడు ఎండింగ్ చెప్తాను. ఐ హోప్ మీకు ఈరోజు వ్లాగ్ చాలా బాగా నచ్చింది అనుకుంటా. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. ఇప్పుడు దీంతోపాటి సెకండ్ బ్లాగ్ కూడా స్టార్ట్ అవుద్ది ఇప్పుడే, అది మీకు ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత వస్తుంది. Thank you.